हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदर कोसम डिफरेंट स्टाइल एग करी एला चेसुकोवालो चेसि चूपिस्तानु रूटीन गा चेसे करी काकुंडा ओकसारी इला ट्राई चेसि चूडंडी टेस्ट कूडा डिफरेंट गा उंटुंदी मीकु खच्चितंगा नच्चुतुंदी मन चैनल रेसीपीस ट्राई चेस्तू उंडंडी मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेसुकोवडं मर्चिपोवद्दु ओके मनं करी एला चेसुकोवालो चूसेद्दां स्टव वेलिगिंचुकोनी गिन्ने पेट्टुकुंदामु इंदुलो 2 टेबल स्पून्स आयिल वेसुकोवाली ఆయిల్ కాగాక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని పేస్ట్ చేసుకొని వేసుకుందాం కచ్చపచ్చ పేస్ట్ చేసుకోవాలి నేను ఎక్కువ పేస్ట్ ఎందుకు చెప్తానంటే గ్రేవీ బాగా వస్తుందని మీకు ఇష్టం లేకపోతే ముక్కలైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 2 స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ కుక్ అవనిద్దాము ఈ 5 నిమిషస్ తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ జీరా పౌడర్ ఒక 6 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ వీడియో క్లారిటీ కొంచెం బాగా రాలేదు సారీ మిర్చి వేసాక బాగా కలుపుకొని ఒక 5 నిమిషస్ కుక్ అవనివ్వాలి తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకుందాము కారం వేసేసాక బాగా కలుపుకొని ఒక 5 నిమిషస్ మూత పెట్టుకొని ఇలాగే కుక్ అవనివ్వండి ఇలా 5 నిమిషస్ కుక్ అయ్యాక ఇందులో మనము 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషస్ కుక్ అవనివ్వాలి ఓకే ఇలా కొంచెం బాగా పొంగొస్తున్నప్పుడు ఇందులో మనం ఎగ్స్ బ్రేక్ చేసి వేసేసుకోవాలి ఇలా మనం తీసుకున్న ఎగ్స్ అన్ని కూడా ఇందులో ఇలా బ్రేక్ చేసి వేసేసేయండి ఈ విధంగా ఎగ్స్ అన్ని వేసేసాక వీటిని కదపకుండా మూత పెట్టుకొని ఒక 10 నిమిషస్ కుక్ అవనివ్వాలి సిమ్ లో కుక్ అవ్వాలి సిమ్ లో కుక్ అయితేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది సో మూత పెట్టేసుకుందాము చూసారు కదా కుక్ అయిపోయింది బాగా ఎగ్స్ వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఇవి అడుగును కొంచెం అంటుకుంటాయి సో నెమ్మదిగా ఫస్ట్ లూజ్ చేస్తూ అప్పుడు తీయండి లేకపోతే మనకు విరిగిపోతాయి ఓకే మనకి ఎగ్స్ ఎంత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినట్టే మన కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం కొత్తిమీర వేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి కర్రీ బాగా నచ్చుతుంది టేస్ట్ లోనే మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మన ఛానల్ లో రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్